హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. జుట్టు మాకు బాగా ఎక్కువగా ఊడిపోతుందక్క, ఏ షాంపూ వాడమంటారు? జుట్టు మాకు చిట్లిపోతుంది, ఇంకా డాండ్రఫ్ వస్తుందక్క, ఇంకా గ్రే హెయిర్ కూడా స్టార్ట్ అవుతుందక్క, అసలు జుట్టులో జీవం అనేది లేకుండా పోతుంది. మాకు జుట్టు బాగా పెరగాలంటే ఏం చేయమంటారు? ఏదన్నా పవర్ఫుల్ రెమెడీ చెప్పండి అని చెప్పి ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదండి. నేనైతే ఇప్పుడు సూపర్ పవర్ఫుల్ రెమెడీని అయితే షేర్ చేయబోతున్నాను. దీనికోసం అని చెప్పి ఒక గుప్పెడు మందారం ఆకుల్ని తీసుకున్నానండి. మీ అందరికీ తెలుసు కదా, మందారం ఆకులు జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి అని చెప్పి మందారం నూనెని వాడుకున్నా, మందారం హెయిర్ ప్యాక్స్ని వాడుకున్నా, మందారం టోనర్స్ని యూస్ చేసుకున్నా, సిరమ్స్ని యూస్ చేసుకున్నా మన జుట్టు అనేది చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు కొత్తగా మనం కనిపెట్టింది అయితే కాదు, మన అమ్మమ్మలు, మన నాయనమ్మలు, వాళ్ళ అమ్మలు అందరూ కూడా ఈ మందారం ఆకుల్ని ఎక్కువగా వాడేవాళ్ళు. పూర్వం రోజుల్లో అయితే అంటే 50 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రమే తెల్ల జుట్టు ఉండేది. సో వాటన్నింటికీ రీజన్ ఏంటి అంటే వాళ్ళు వేసుకునే హెయిర్ ప్యాక్స్, వాళ్ళు షాంపూకు వాడుకునే కుంకుడికాయలు ఇవన్నీ అన్నమాట. సో ఇప్పుడు మనం అంత జాగ్రత్తలు తీసుకోకపోయినా కూడా ఇటువంటి చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అయితే జుట్టు ఊడిపోకుండా మంచిగా పెంచుకోవచ్చు. దీనికోసం ఇక్కడ నేను ఒక గుప్పెడు మందారం ఆకుల్ని తీసుకున్నాను కదా, ఈ మందారం ఆకుల్ని నేను ఇక్కడ గిన్నెలో వేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి నేను ఇందులో ఒక 2 or 3 tablespoons మెంతుల్ని తీసుకుంటున్నాను. మీ అందరికీ తెలిసిన విషయమే, మెంతులు కూడా జుట్టుకి చాలా ముఖ్యమని చెప్పి మెంతులతోటి మనం పెరుగులో నానపెట్టుకొని నైట్ అంతా హెయిర్ ప్యాక్ వేసుకున్నా కూడా మనకి ఇన్స్టెంట్గా డాండ్రఫ్ని మనకి ఇమీడియట్గా ఏదైనా తగ్గించే మందు ఉంది అంటే అది మెంతులే అని చెప్పి నేను చెప్తానండి. అంతేకాకుండా మెంతుల్ని డాక్టర్ ఆఫ్ హెయిర్ అంటారనమాట. అంటే జుట్టు బాగా నునుపుగా రావడానికి, షైనింగ్ని తీసుకురావడానికి, జుట్టు యొక్క చివర్లు అనేది చిట్లిపోతూ ఉంటుంది కదా, సో దాన్ని తగ్గించడానికి, స్కాల్ప్ అనేది మంచిగా తేమను అందించడానికి, అంటే మనకి తలలో ఉండే చర్మానికి తేమను అందించి అక్కడ ఆరోగ్యాన్ని పెంచడానికి మనకి మెంతులు చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఇది మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు క్వాంటిటీ అనేది చెక్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ నేను మా అమ్మాయికి యూజ్ చేయబోతున్నాను ఈ రెసిపీ అయితే ఇప్పుడు, అందుకని ఒక గుప్పెడు మందారం ఆకులు తీసుకున్నాను, ఒక 2 or 3 tablespoons మెంతుల్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను 1.5 glass వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. మీరు మీకు అంటే మీకు బాగా ఒత్తుగా ఉంది అనుకోండి జుట్టు, ఒక 2 గుప్పెళ్ళు మందారం ఆకులు, ఒక గిన్నెడు మెంతులు వేసుకోండి సరిపోతుంది అనమాట. సో అప్పుడు వాటర్ కూడా ఒక 4 glasses పోసుకుంటే సరిపోతుంది. దీనితో పాటు మీరు హోమ్ మేడ్ షాంపూ చేసుకోవాలి అనుకుంటే కనుక ఒక గుప్పెడు కుంకుడుగాయలు కూడా వేసుకొని మీరు ఇక్కడైతే రెసిపీ డైరెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ షాంపూ వాడే వాళ్ళ కోసం చెప్తున్నాను, అంతేకాకుండా షాంపూకు ముందు ఏం చేయాలి అనేది కూడా చెప్తాను. జాగ్రత్తగా చూడండి, ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడు దీన్ని మనం 5 నుంచి 10 నిమిషాల వరకు స్టవ్ మీద పెట్టుకొని సిమ్లోనే రోల్ బాయిల్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ మెంతులు ఉన్నాయి కదండి, ఈ మెంతులు అనేది మనకి గోరు పెట్టి ఇట్లా గుచ్చినప్పుడు మెంతులు పగిలిపోవాలన్నమాట. అంటే అంత చక్కగా ఉడకాలి మెంతులు. మందారం ఆకు కూడా అట్లా గ్రీన్ కలర్ అనేది పోయి కలర్ అనేది చేంజ్ అయిపోవాలి. అప్పుడే మనకి మెంతుల్లో ఉండే సారము, ఇంకా మందారం ఆకుల్లో ఉండే సారం మొత్తం కూడా వాటర్లోకి కంప్లీట్గా దిగిపోతుంది. వాటర్ కలర్ కూడా మనకి చేంజ్ అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా మరిగించుకున్న తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని దీది మనకి గోరు వెచ్చగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి. సో చూసారు కదా, ఇక్కడ మందారం ఆకులు కూడా కలర్ మారిపోయాయి, ఇంకా మెంతులు కూడా మనకి చక్కగా పట్టుకుంటే మెత్తగా అయిపోయేంతగా ఉడికిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఒక గ్లాస్ కంటైనర్, ఏదన్నా ఒక బౌల్ తీసుకోండి. ఈ బౌల్లో నేను ఇక్కడ ఈ వాటర్ని స్ట్రెయిన్ చేసుకుంటున్నాను, అంటే వడకట్టుకుంటున్నాను అనమాట. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఒక 10 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని మధ్య మధ్యలో మనం యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు, అంటే ఇది పాడైపోవడం, చెడిపోవడం అలా ఏది ఉండదు. మనం ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాం కాబట్టి చక్కగా నిల్వ ఉంటాయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈ వాటర్ని తీసుకొని మనం హెయిర్ ప్యాక్స్లో కూడా వాడుకోవచ్చు, లేదు అంటే హెయిర్ గ్రోత్ సిరమ్స్గా కూడా, అంటే హెయిర్ గ్రోత్ సిరమ్గా కూడా దీన్ని వాడుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనం చేసుకున్న తర్వాత ఈ ఆకులు మెంతులు ఉన్నాయి కదా, వీటిని కూడా పడవేయకుండా ఇందులో
కొంచెం పెరుగుని యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకొని చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా ఇంట్లో, వాళ్ళకి హెయిర్ ప్యాక్ లాగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్ని ఏదన్నా ఒక స్ప్రే బాటిల్లో వేసుకొని చక్కగా స్కాల్ప్కి టచ్ చేయడట్లుగా మీరు స్కాల్ప్ అంతా కూడా ఈ వాటర్ని స్ప్రే చేసేయండి. ఈ విధంగా స్ప్రే చేసిన తర్వాత మీరు 5 to 6 minutes నీట్గా మీ ఫింగర్స్ తోటి హెయిర్ అంతా కూడా మసాజ్ లాగా చేయండి. ఈ విధంగా మసాజ్ చేయడం వల్ల మీకు చక్కగా హెయిర్ మొత్తం కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరుగుతుంది, హెయిర్ రూట్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి, ఇంకా మందారం ఆకుల్లో ఉండే విటమిన్స్, మినరల్స్, ఈ ప్రాపర్టీస్, మెంతుల్లో ఉండే ప్రోటీన్స్ ఇవన్నీ కూడా మనకి హెయిర్ రూట్స్లో నుంచి చక్కగా వెళ్ళి ఆ రూట్స్కి ఒక మంచి బలాన్ని అందించి జుట్టు ఊడిపోకుండా జుట్టు ఫాలికల్స్ని కంట్రోల్ చేసి జుట్టు బాగా గ్రోత్ అవ్వడానికి చాలా బాగా ఈ స్ప్రే అనేది యూజ్ అవుతుందన్నమాట. ఈ విధంగా స్ప్రే చేసిన తర్వాత ఒక 40 to 45 minutes ఉంచుకోవాలండి. ఇది మీరు ఆయిల్ హెయిర్ మీదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే డ్రై హెయిర్ మీదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని యూజ్ చేసుకునే ముందులా ఇందులో మీరు కావాలి అనుకుంటే విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సిల్స్ ఉంటాయి కదా, అవి 2 capsules ఇందులో వేసుకోవచ్చు. అంటే అందులో ఉండే ఆయిల్ని ఇందులో వేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకొని మీరు చక్కగా స్ప్రే చేసుకోవచ్చు. లేదు అనుకుంటే 1 tablespoon ఆముదాన్ని కానీ, లేదు అంటే 1 tablespoon కొబ్బరి నూనె కానీ యాడ్ చేసుకోవచ్చు. అది డ్రై హెయిర్ మీద చేసేటప్పుడు ఇలా మిక్స్ చేసుకోండి. ఆయిల్ హెయిర్ మీద అయితే కనుక మీకు మందారం ఆకుళ్ళు ఇంకా మెంతులు ఈ రెండింటిలో నుంచి వచ్చే వాటరే సరిపోతుంది. ఈ విధంగా 40 to 45 minutes హెయిర్ మీద ఉంచిన తర్వాత ఇప్పుడు మీకు ఇదే వాటర్లో మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకునే ఏ షాంపూనైనా తీసుకోండి. ఈ షాంపూని మీరు ఇందులో కట్ చేసుకొని వేసుకొని ఈ షాంపూతోటి మీరు తల స్నానం చేయండి. ఇక మీకు జుట్టుకున్న సమస్యలు మొత్తం కూడా తీరిపోతాయండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంత మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందో. మీరు ఇట్లా యూజ్ చేయడం వల్ల షాంపూని మీకు షాంపూలో ఉండే కెమికల్స్ కూడా, అంటే కెమికల్స్ అనేవి చాలా కలుపుతారు ఆ నురగ రావడానికి, ఆ ఫోమింగ్ రావడానికి, జుట్టు షైనీగా మెరవడానికి షాంపూలో చాలా కెమికల్స్ ఉంటాయండి. ఆ కెమికల్స్ ఎఫెక్ట్ అనేది మీ జుట్టు మీద పడి మీ జుట్టు బాగా ఊడిపోవడం, చిట్లిపోవడం ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. సో డాండ్రఫ్ రావడానికి మెయిన్ రీజన్ కూడా అదేనండి. షాంపూలో ఉండే ఆ గాఢత వల్ల మీకు తలలో ఉండే ఆయిల్స్ అన్నీ కూడా పోతాయి, నశించిపోతాయి ఆయిల్స్ అనేవి. అందుకే జుట్టు కూడా బాగా డ్రైనెస్ వచ్చేస్తుంది, దానివల్ల డాండ్రఫ్ కూడా ఫామ్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఆ షాంపూలో ఉండే ఆ ఎఫెక్ట్ ని ఆ కెమికల్స్ ఎఫెక్ట్ని ఈ విధంగా వాటర్లో మిక్స్ చేయడం వల్ల తగ్గిపోతుందన్నమాట. ఇక మందారం మెంతుల్లో ఉండే మినరల్స్ వల్ల మీకు జుట్టు గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఏ షాంపూనైనా పర్లేదు, మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకునే షాంపూ. మీరు కుంకుడుగా రసాన్ని కూడా ఇందులో మిక్స్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే న్యాచురల్ షాంపూలు, కెమికల్ ఫ్రీ షాంపూస్ ఉంటాయి కదా, సో వాటిని యూజ్ చేసుకుంటే ఇంకా మంచిది. లేదు అనుకుంటే చిన్నపిల్లలకి యూజ్ చేసుకునే జాన్సన్స్ బేబీ షాంపూ ఉంటుంది కదా, అది అంటే ఆ షాంపూలో అసలు కెమికల్ అనేది ఉండదండి, చక్కగా మీరు దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా యూజ్ చేసుకోవడం వల్ల తెల్ల జుట్టు కూడా కంట్రోల్ అయిపోతుంది అన్నమాట. సో జుట్టు బాగా దట్టంగా పెరుగుతుంది, వీటన్నింటి వల్ల జుట్టు ఊడటం కూడా తగ్గిపోతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత నీట్గా మీరు రెగ్యులర్ షాంపూ ఎట్లా చేస్తారో అలాగే చేసేసుకోండి. జుట్టు బాగా పెరుగుతుంది, దట్టంగా పెరుగుతుంది, పొడవుగా కూడా పెరుగుతుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఈ విధంగా కలిపిన తర్వాత షాంపూ మా అమ్మాయికి చేపించాను. ఇప్పుడు షాంపూ తర్వాత జుట్టు చూడండి ఎంత షైనీగా ఉందో, ఎంత స్మూత్గా, ఎంత సిల్కీగా ఉందో. జుట్టు కూడా మనకి కండిషనర్ యూజ్ చేయకపోయినా కూడా అదొక షైనీనెస్ అనేది వస్తుంది అన్నమాట, బాగా ఉంటుంది జుట్టు, అంటే మెరిసిపోతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి మనం జుట్టుని లీవ్ చేసుకున్నా కూడా జుట్టు అదొక షైనీగా ఉంటుంది అన్నమాట. మనకి ఐరన్ చేసుకుంటే ఎలా ఉంటుంది, సో అలా ఉంటుంది అన్నమాట, చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. జుట్టు కూడా పొడవుగా పెరగాలి అని ఇష్టపడే వాళ్ళకి ఈ రెమెడీ అనేది బాగా ఎఫెక్టివ్గా యూజ్ అవుతుంది. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి, ఎంతో కొంత హెల్ప్ అయిందని కూడా అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు, యూజ్ చేసుకుంటారు. మొదటిసారి ఎవరైనా ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.